పంపించాలి, రెవెన్యూ ఉద్యోగులకు అధికారులకు రక్షణ పంపించాలి, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత పంపించాలి, రెవెన్యూ ఉద్యోగుల అధికారుల ఐక్యత పంపించాలి, రెవెన్యూ ఉద్యోగుల అధికారుల ఐక్యత పంపించాలి, రెవెన్యూ ఉద్యోగుల అధికారుల ఐక్యత పంపించాలి. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో పెట్రోల్ పోసి దారుణంగా సజీవ దహనం చేయడం మా యావత్ రెవెన్యూ ఉద్యోగులకే కాక దేశమంతా రెవెన్యూ ఉద్యోగులను అధికారులను కదిలించి వేసింది. మేమంతా దిగ్భ్రాంతికి లోనై మరి గత 4 రోజుల్లాగా సంతాప సమావేశాలు శ్రద్ధాంజలి ఘటిస్తూ విలపిస్తున్నాం. మరి మా రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కరువైపోయింది. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మాకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి రాత్రింబ వాళ్ళు రాత్రి అనక పగలనక పండుగ అనక పప్పు అనక భూ ప్రక్షాళనను విజయవంతం చేస్తే మరి సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించిండు. మరి మళ్ళా మా రెవెన్యూ వ్యవస్థ మీద మరి ఆయన మరి ఇంకా కరుణ చూపడం లేదు. మా తహసీల్దారులు శాసనసభ ఎన్నికలప్పుడు బదిలీ చేసిన తహసీల్దారులను ఇంతవరకు బదిలీ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజామాబాద్లో తహసీల్దార్ బదిలీ చేయకపోవడంలో మరి ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసుకున్న తీవ్ర కలత చెందిన మరి అంతేకాకుండా మొన్న 4వ తారీఖు మరి పట్టపగలు శ్రీమతి విజయారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో పట్టిన ఒక దుండగుడు వచ్చి పెట్రోల్ పోసి హత్య చేసినటువంటి ఘటనపై మరి తీవ్ర దిగ్భ్రాంతి టీఎన్జీఓ జగిత్యాల జిల్లా ఉద్యోగపక్షాన ప్రకటిస్తూ వారి కుటుంబానికి మరి ప్రకట సానుభూతి. అదేవిధంగా డ్రైవర్ గురునాథన్ కూడా చనిపోయింది కాబట్టి అతని ఆత్మశాంతికి వారి కుటుంబానికి ప్రకట సానుభూతి తెలియజేస్తూ మరి ఈ సంఘటన అనేది ఒక రెవెన్యూ ఉద్యోగులకే కాదు జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మరి ఇది ఎప్పుడో ఒకసారి జరిగే అవకాశం ఉంది. అంటే దాడి అనేది కూడా ఉంటుంది, అలా దాడి చేయడం కూడా ఒక కారణం ఉంటుంది. ఒక మంట పోసి తగలబెట్టడమే కాదు, ఏ రకమైన దాడి చేసినా అది పెద్ద నేరం. మరి ఇలాంటి ఎవరైతే ప్రోత్సహించే వ్యక్తులు బయట ఉంటారు. వాస్తవంగా రైతులకు వాళ్ళు ఇవ్వలేకుండా రేపు పైన అయితే తెలుసు, కానీ అయినా కానీ బయట నుంచి ప్రోత్సహించేటువంటి కొన్ని మాఫియాలు కొన్ని శక్తులు ఏం చేస్తున్నాయంటే వాళ్ళను పురుగుల మందు డబ్బా తీసుకెళ్ళామని లేకపోతే ఏదో రకంగా ప్రోత్సహించుకుంటూ ప్రజావాన్ లోపల రకరకాలుగా ఇది మొన్నటి సంఘటన అయితే అతి దారుణం. మర్డర్ చేయడం కాలబెట్టి చంపడం అంటే దారుణం. కాబట్టి ఇలాంటి మరి సందర్భంలో కూడా ప్రభుత్వం తక్షణమే తహసీల్దార్ కార్యాలయాలకు ప్రతి సోమవారం ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్తో అదేవిధంగా వచ్చే ప్రతి వ్యక్తిని సోదా చేయించి పంపడం, అంతేకాకుండా మరి తొందరగా పరిష్కారం అయ్యే విధంగా మరి ధరణి వెబ్సైట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను కూడా ఇమ్మీడియట్లీ తహసీల్దార్ లెవెల్లో కూడా కొన్ని ఇమ్మీడియట్లీ చేసే విధంగా అటువంటి సౌకర్యాలు ఇస్తే కొన్ని మిగిలి ఉన్నటువంటి కొన్ని సమస్యలు మాత్రమే దాదాపుగా 95-98% అయిపోయినాయి. 2% లిటిగేషన్స్ ఏమైనా మిస్ అయినాయి కొన్ని ఉంటే అవి చేయడానికి అవకాశం ఉన్నటువంటివి కూడా లోపాలను పూర్తి చేయాలి. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తక్షణం తీసుకోవాలి, అందరికీ రక్షణ కల్పించేటువంటి హామీలు చేయాలి, వాళ్ళ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసి అదేవిధంగా ఆటో సర్వ్ను కూడా మరి ఎత్తివేసి వాళ్ళ మళ్ళీ ట్రాన్స్ఫర్లు పాత జిల్లాలుగా ఎవరు కోరుకున్న స్థానానికి వారికి చేయాలని ఈ రకంగా డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మేము ఈ రోజు దానికి కూడా మన నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. సుమేష్ కుమార్ గారు మరి ఈ రోజు వరకు మాకు హామీలు ఇస్తున్నారు కాబట్టి హామీలు ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. హామీలు ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని ఈ సందర్భంగా. ఇప్పుడు అత్యంత బాధాకరమైన విషయం ఏమంటే 1954-55లో తయారు చేసిన రెవెన్యూ రికార్డులు అనేక కారణాల వల్ల చినిగిపోయి డిస్ట్రా అయిపోయి ఒక హక్కుల యొక్క పరంపరని మనం ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితి వచ్చిన సందర్భాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రికార్డులను ప్రక్షాళన చేయండి, పునర్నిర్మించండి అని ఒక మాట మాత్రంగా ఆదేశాలు ఇస్తే దాన్ని మేము గురుతల బాధ్యతగా డిపార్ట్మెంట్ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా 2.5 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి సిబ్బంది కొరత ఉన్న ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పించకున్నా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంచు భూమి యొక్క వివరాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పూర్తిగా రికార్డుల్ని పునర్నిర్మాణం చేసి ఈరోజు 2,04,000 మంది రైతులకు పట్టాదారు పాస్బుక్లు ఈ చిన్న జిల్లాలో కొత్తగా అందించడం జరిగింది. ఈ క్రమంలో
భూమాఫియాలు, లిటిగెంట్లు, వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి లేనిపోని తగాదాలు అవన్నీ తీసుకొచ్చి రెవెన్యూ కార్యాలయాల గుమ్మంలో నిలబెట్టి రెవెన్యూ యంత్రాంగాన్ని ఇలా తప్పుబట్టడం అనేది చాలా శోచనీయం. ఈ యాంగిల్లో ఆలోచించకపోగా సభ్య సమాజంలో బతుకుతున్నట్టు కొంతమంది మూర్ఖులు ఈ డిపార్ట్మెంట్ ఏదో చేస్తుంది రమ్మనండి, ఒక కాంక్రీట్ నిర్ణయం ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇగో ఇతని జెన్యున్ పర్సను ఇతనికి జెన్యున్ కారణం ఉంది కాలేదని ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, సమాజంలో సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు, రాజకీయ ప్రజాప్రతినిధులు ఉన్నారు, గౌరవంగా ప్రజల చోత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు వివిధ స్థాయిల్లో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నారు, వాళ్ళ సహకారం తీసుకొచ్చి ఎక్కడన్నా ఒక రిప్రజెంట్ చేసిన సంఘటన ఒక్కటి కూడా ఉంటే మా డిపార్ట్మెంట్ తరఫున మేము బాధ్యత వహిస్తాం. అది చేతగాక దొంగ కాగితాలు దొంగ లిటిగేషన్లు తీసుకొచ్చి మరీ ముఖ్యంగా పేద ప్రజలకి భూములు అమ్ముకొని 20, 30, 40, 50 సంవత్సరాల కింద అమ్ముకొని పోయి పట్టణాల్లో ఉంటూ ఇప్పుడు ఆ పేద ప్రజలకి మేము హక్కులు కల్పిస్తుంటే ఆ పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పాడటానికి వచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, పనికిరాని పిటిషన్లు పెట్టి రైతుల్ని గ్రామాల్లో వాస్తవంగా వ్యవసాయం చేసే నిరుపేదల్ని హింసిస్తుంటే మేము అడ్డుకొని సమాజం యొక్క అణగారిన వర్గాల సమాజంలో అణగారిన వర్గాల పక్షాన డివిజన్ డిపార్ట్మెంట్ నిలబడి వాళ్ళకు భూమి యొక్క హక్కుల్ని గత 40 సంవత్సరాల నుంచి నోచుకొని హక్కుల్ని కల్పించినటువంటి స్వచ్ఛమైన డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన పని జరిగింది ఈ 2.5 సంవత్సరాల్లో. అవి వాటిని ఎక్కడ మాకున్నటువంటి పెత్తందారి ఏదైతే ఉందో అధికారం ఉందో మేము ఏదో తెల్ల కాగితం మీద స్లిప్ మీద రాసిస్తే వీళ్ళు మా భూమిని వాళ్ళకి చేస్తారా అనే ఒక ఉచితమైన నీతితోటి కుటిలమైన బుద్ధులతోటి వచ్చి లేనిపోయి లిటిగేషన్లు పెట్టి ఆ వాటిని ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళి అక్కడ ఇక్కడ రాంగ్ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తప్ప జెన్యున్గా ఉన్నటువంటి సమస్యలు ఏవీ లేవు. అయితే ఇలాంటి కుచిత కుటిల బుద్ధులు గలటువంటి ఈ పెత్తందారీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అక్షరాస్యులు అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేద ప్రజల్ని పీల్చి పిప్పా చేస్తుంటే మేము వాళ్ళకి అండుగా నిలబడి చేస్తున్నాము. ఒకటి లేదా కోర్టులు వివిధ గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆదేశాలు అనుగుణంగా వాటిని చేయకుండా ఉంటాం. అలాంటివి మాత్రమే ఉన్నాయి తప్ప ఏ రెవెన్యూ ఉద్యోగి కూడా ఎక్కడ కూడా ఎవరిని ఈ బాధ పెట్టలేదు, ఎవరి పని ఆపలేదు. అనేక రకమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమిస్తూ ప్రతి నిత్యం రాత్రి అనగా పగలనక ప్రతి స్థాయిలో ఉన్నటువంటి అధికారి బీఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు అందరూ కూడా పనిచేస్తేనే ఇలా రాష్ట్రంలో ఒక సైలెంట్గా ఒక నిశ్శబ్ద విప్లవం లాగా నూతన రెవెన్యూ రికార్డులు అనేవి పక్కనబందిగా తయారు చేయగలం. దాన్ని ఎవరు గుర్తించకపోగా ఇలాంటి ప్రేలాపనలు ఎవరైతే ప్రచారం చేస్తారో వాటిని ఒకళ్ళకొకళ్ళు పోస్ట్ చేస్తూ ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పొందుతూ అధికారుల మీద దాడులు చేయడం చేస్తామని హెచ్చరించడం అనేది చాలా దుష్పరిణామం. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేదాన్ని ఒక రాంగ్గా ఒక నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది చాలా చాలా శోచనీయం. అది ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసినంత సేవ నిరంతరం నేరుగా ప్రజలకి ప్రజలతో మమేకం చేసేటువంటి శాఖ ఇంకా ఏది కూడా లేదు. హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఏడాదికో 2 ఏళ్ళకో జంపు చేస్తానో ఏదో సమస్య వస్తానో పోతారు, లేదా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, జీవితంలో ఒకసారి 2 సార్లు కొంటేనో అమ్ముతూనో వెళ్తారు అక్కడికి, లేదా ఇంకే శాఖ అయినా ఒక మున్సిపాలిటీ ఉంది ఎప్పుడో బిల్డింగ్ జీవితంలో ఒకసారి కడితే వెళ్తారు, లేదా బిల్డింగ్ వారసులు మారితే అప్పుడు వెళ్ళి చేసుకుంటారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, ప్రతిది మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధం లేని అంశం నుంచి సంబంధం ఉన్న అంశం వరకు ప్రతిరోజు ప్రతి పౌరుడికి సేవ చేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఒక కుటుంబంలో ప్రభుత్వ శాఖలు 36 శాఖలు ఉంటే ఏదైనా కుటుంబంలో ఆ 36 శాఖల యొక్క అవసరాలు ఎన్నిసార్లు వచ్చినాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క అవసరాలు ఎన్నిసార్లు సంవత్సరంలో వచ్చినాయి, జీవితంలో వచ్చినాయి అనేది ఆలోచిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి సేవల యొక్క క్వాంటం అనేది తెలుస్తుంది, ఆ యొక్క పరిధి అనేది తెలుస్తుంది. న్యాచురల్గా ఎక్కువ సందర్భాల్లో వచ్చినప్పుడు వాళ్ళు కోరుకున్న అన్నీ జరగనప్పుడు నేను కోరుకుంది జరగలేదు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ నెగిటివ్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సేవలు అనేది మనందరికీ తెలుసు, వ్యక్తి పుట్టిన కాడి నుంచి కాదు, ఇప్పుడున్న సంక్షేమ పథకాల ప్రకారం అయితే వ్యక్తి గర్భంలో పడ్డ కాడి నుంచి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి యొక్క మనుగడని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మనుగడను కూడా నిలబెట్టేది అతనికి సేవలు అందించేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే. సమాజంలో అందరూ కూడా ఒకసారి
విశాల దృక్పథంతో ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్లో, ఏం చేస్తున్నారు, ఎన్ని లక్షల మందికి మనం ఎలా మనం లబ్ధిని చేకూరుస్తానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేక సంక్షేమ పథకాల్లో, అనేక కాదు సార్, ప్రతి సంక్షేమ పథకానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ మద్దతు లేకుండా అది అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అంశాలని మీరు గమనించాలి. ఒక స్త్రీ ఒక ఉద్యోగిని హత్య చేస్తే అది కూడా ఒక గొప్ప గౌరవం, లేదా ఒక పెద్ద సమాజానికి ఏదో గొప్ప సేవ చేసిన విధంగా కొంతమంది దౌర్భాగ్యులు పోస్టులు పెడతారు. అలాంటి వారిని మేము ఉపేక్షించేది లేదు, ఎందుకంటే మేము కూడా సమాజంలో ఒక భాగస్వాములమే, అహోరాత్రులు కష్టపడుతున్నాం. మాకు జీతభత్యాలు అనేవి కూడా సెకండరీ పెట్టి ఇలా 24 అవర్స్ డ్యూటీలో ఉంటున్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ సంఘటన తర్వాత అయినా ఒకసారి సభ్య సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిపార్ట్మెంట్ యొక్క కంట్రిబ్యూషన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి సేవని కూడా ఒకసారి మననం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఆ డిపార్ట్మెంట్ యొక్క సేవల్ని కొనియాడతారని ఈ సందర్భంగా ఆశిస్తూ, మరొకసారి ఆ ప్రాణాలని అర్పించినటువంటి ఆ తహసీల్దార్ కుటుంబానికి మా రెవెన్యూ డివిజన్ జగిత్యాల తరఫున పూర్తి సంఘీభావాన్ని మరియు వారి ఆత్మకి శాంతి కలగాలనే ఒక మనస్ఫూర్తిగా ఒక ఆకాంక్షని సందర్భంగా వివరిస్తుంది.